హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు సై ఇండియా జాబ్ అలర్ట్ ఫ్రెండ్స్ లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్ నోటిఫికేషన్ డీటెయిల్స్ మనం చూసుకుంటే ఆర్బీఐ నుంచి సెక్యూరిటీ గార్డ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఫ్రెండ్స్ ఈ సెక్యూరిటీ గార్డ్ పోస్టులు వచ్చి మొత్తం టోటల్గా రెండు వందల నలభై ఒకటి పోస్టులు వేకెన్సీస్ అనేవి ఉన్నాయి ఈ పోస్టులు మనకు చూసుకుంటే ఓన్లీ ఇక్కడ మనకి ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రమే ఈ పోస్టులు అని చెప్పి నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది ఇక్కడ మనం చూసుకుంటే ఎలిజిబిలిటీ ఫర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ ఫర్ టూ ఫార్టీ వన్ పోస్ట్స్ అని చెప్పి ఇవ్వడం జరిగింది ఇది ఓన్లీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవచ్చు అండ్ ఇంపార్టెంట్ డేస్ విషయానికి వస్తే మనకి ఇంపార్టెంట్ డేస్లో మనకి అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చి జనవరి ఇరవై రెండు నుంచి ఫిబ్రవరి పన్నెండు లోపు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ టెస్ట్ మనం చూసుకుంటే ఫిబ్రవరి ఆరు మార్చిలో ఉంటుందని చెప్పి మనకి నోటిఫికేషన్లోనే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ అండ్ ఇక్కడ వేకెన్సీస్ పొజిషన్ వేకెన్సీ డీటెయిల్స్ చూసుకుంటే మనకి నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది మొత్తం చూసుకుంటే రెండు వందల నలభై ఒక్క పోస్టులు వేకెన్సీ అనేవి ఉన్నాయి ఇక్కడ మనం చూసుకుంటే ఏ క్యాస్ట్కి ఎన్ని ఎన్ని పోస్టులు ఉన్నాయని చెప్పి నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్లో చూసి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు ఎక్సరియన్స్ మెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే అప్లికేషన్లో మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా మనం చూసుకుంటే ఫ్రెండ్స్ మొత్తం ఏజ్ లిమిట్ అనేది మనకి ఇరవై ఎనిమిది సంవత్సరాల లోపు నుంచి ముప్పై సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు అండ్ ఇక్కడ మనకి చూసుకుంటే అప్పరేజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది ఫార్టీ ఫైవ్ ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళకి కూడా అప్పరేజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది నెక్స్ట్ మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ టెన్త్ పాస్ అయినా ఎవరైనా ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు అది కూడా ఎక్స్ సర్వీస్ మెన్లు మాత్రమే టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ పాస్ అయిన ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ మనం చూసుకుంటే జాబ్ రిక్రూట్మెంట్స్ అని చెప్పి ఇవ్వడం జరిగింది జాబ్కి సంబంధించిన రిక్రూట్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ జాబ్ సెక్యూరిటీ గార్డ్కి సంబంధించిన జాబ్ రిక్రూట్మెంట్స్ అనేవి ఉండాలని చెప్పి నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది స్కీమ్ ఆఫ్ సెలక్షన్ మనం చూసుకుంటే మనకి షార్ట్ స్కీమ్ ఆఫ్ టె సెలక్షన్లో మనకి ఆన్లైన్ టెస్ట్ అనేది ఉంటుంది ఆన్లైన్ టెస్ట్ షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్కి ఫిజికల్ టెస్ట్ అనేది ఉంటుంది ఫిజికల్ టెస్ట్ క్వాలిఫై అయిన క్యాండిడేట్స్కి మనకి మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఫిజికల్ టెస్ట్ అయిన తర్వాత మనకి మెరిట్ లిస్ట్ అనేది తీయడం జరుగుతుంది మెరిట్ లిస్ట్ తీసిన తర్వాత మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకుంటే ఆన్లైన్ టెస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగింది ఆన్లైన్ టెస్ట్కి సంబంధించిన మనకి టెస్ట్ ఆఫ్ ద రీజనింగ్ మనకి ఫార్టీ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి జనరల్ ఇంగ్లీష్ నుంచి ముప్పై న్యూమరికల్ యాపిల్ట్యూడ్ నుంచి ముప్పై మొత్తం హండ్రెడ్ మార్క్స్కి అనేది క్వశ్చన్ ఉంటుంది మ్యాక్సిమం మార్క్స్ హండ్రెడ్ మార్క్స్ రావాలి టైం డ్యూరేషన్ వచ్చి ఎనభై నిమిషాల టైం డ్యూరేషన్ అనేది ఉంటుంది నెక్స్ట్ మనం చూసుకుంటే ఫిజికల్ టెస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మనకి నోటిఫికేషన్లో లాస్ట్లో ఇవ్వడం జరిగింది టెస్ట్ సెంటర్స్ మనం చూసుకుంటే ఆన్లైన్లో టెస్ట్ సెంటర్స్ అనేవి మనకి లోకల్లో మనకి ఏ స్టేట్కి సంబంధించి ఆ స్టేట్లో మనకి టెస్ట్ సెంటర్స్ అనేవి ఉంటాయి ఇక్కడ మనకి పే స్కేల్ మనం చూసుకుంటే పదివేల తొమ్మిది వందల నుంచి మనకి పే స్కేల్ అనేది ఉంటుందని చెప్పి ఇవ్వడం జరిగింది హౌ టు అప్లై అని చూసుకుంటే ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఆన్లైన్లో అప్లై చేసుకునే లింక్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను క్లిక్ చేసి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు ఇక్కడ ఫీజు మన ఫీజు విషయానికి వస్తే మనకి యాభై రూపాయల ఫీజు అనేది ఉంటుంది అండ్ స్టాఫ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎటువంటి ఫీజు అనేది ఉండదు మిగతా క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి యాభై రూపాయల ఫీజు అనేది ఉంటుంది హౌ టు అప్లై అని చూసుకుంటే ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్లో అప్లై చేసుకునే ప్రాసెస్ కూడా మనకి నోటిఫికేషన్లోనే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ నెక్స్ట్ మనకి ఫిజికల్ ఈవెంట్స్ ఫిజికల్ టెస్ట్కి సంబంధించిన ఈవెంట్స్ గురించి మనకి నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది ఇక్కడ మనం చూసుకుంటే ఏజ్ లిమిట్లో ఈవెంట్స్ మనకి టూ పాయింట్ వన్ కిలోమీటర్స్ అలాగే ఏ ఏజ్కి సంబంధించిన వారికి ఎంతంత మెజర్మెంట్స్ ఉండాలని చెప్పి నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది ఇది ఫ్రెండ్స్ ఆర్బీఐ నుంచి రిలీజ్ అయిన సెక్యూరిటీ గార్డ్ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ మరిన్ని జాబ్ డేట్స్ కోసం మన మనల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్ హ్యాపీ నైస్ డే